అయితే మేము బయటికి వెళ్తున్నాం. నియర్లీ ఇప్పుడు 7:15 అలా అవుతుంది టైం. సో ఇప్పుడు రష్ ఎక్కువగా ఉండరని చెప్పేసేసి దసరా షాపింగ్ అని వెళ్తున్నాం అన్నమాట. ఇదిగో నేను అండ్ ఇగో మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. అదిగో ఇకపోతే వాళ్ళ మమ్మీ రెడీ అవుతుంది, అదే మాకైతే రెడీ అవుతుంది. రెడీ అవ్వగానే వీడికి ఒక వాటర్ బాటిల్, ఒక ఎక్స్ట్రా డైపర్, ఇంకా అవి ఇవి పిల్లలు ఏముంటాయి అవన్నీ వేసేసుకొని, ఓ బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని, చలో జంప్ జిలాని ఇంకా ఓకేనా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం బట్టలు ఉన్నాయి ఎలా ఉన్నాయో చూపిస్తాను, ఓకేనా? చలో ఇకపోతే ఇక్కడ మావాడు మాత్రం కంప్లీట్గా రెడీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు బయట పడదామా అని చెప్పి ఒక పిక్ తీస్తాను రా అని చెప్పేసి అంటే ఇదిగో మాస్క్ అలా తీసి ఒక ఫోజ్ ఇస్తున్నాడు. ఇకపోతే బయటికి వెళ్తున్నామంటే కథం వాడి మాస్క్ వాడు వాడే అడుగుతాడు, వాడే పెట్టుకుంటాడు, చూస్తున్నారు కదా అలా. ఇకపోతే శానిటైజర్ వాడి శానిటైజర్ సల్లా ఉండా ప్రతి 5-10 నిమిషాలకు ఒక శాన్ శాన్ అనుకుంటా వాడి భాషలో వాడు అడుగుతూనే ఉంటాడు, మనం వేస్తూనే ఉండాలి. ఒకవేళ వేయలేదు అని అంటే ఇంకా అంతే, ఇంకా ఏడుపు. అదన్నమాట సంగతి, వీడితో ఇలా ఉంటుంది మాకు పెద్ద రపరప. సో కిందికి వచ్చేసాము. ఇక కిందికి రాకుండా రెడీగా ఉన్న టైంలో కరెక్ట్గా పెట్రోల్ ఎక్కువ లేదు, సరిపోతుందో లేదో అని చెప్పేసి పెట్రోల్ వేయించుకోవడానికి అని చెప్పేసి బైక్ని అలా తీసుకెళ్లారు. సో మేము ఇక్కడ కింద వెయిట్ చేసేస్తున్నాము. అలా వెయిట్ చేస్తూ ఉంటే ఒక 10 మినిట్స్లో మాత్రం వచ్చేసింది. ఈలోపే వాడు మమ్మల్ని సతాయించాడు, ఎప్పుడు 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 అని. ఇకపోతే షాప్లోకి అయితే చేరుకున్నాం. షాప్లలో చూస్తే మాత్రం ఒక చిన్న షాప్లోకి వెళ్ళామన్నమాట ముందుగా, ఎందుకంటే ఈ మధ్య చిన్న చిన్న షాప్స్లోనే బాగుంటున్నాయి షాపింగ్ మాల్స్లో కంటే. సో అక్కడ చూసాం కానీ అంత ఎక్కువగా బాగాలేవు. అలా అని చెప్పి షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కువ లేవు లేండి. సో ఇది చూస్తున్నారు కదా, ఓకే కాస్ట్ చూస్తే ఎక్కువ, కాకపోతే శారీ ఏమో సింపుల్గా ఉంది, అంటే చాలా బాగున్నాయి చెప్పాలంటే, చాలా అఫీషియల్గానే ఉన్నాయి, కాకపోతే మన ఏజ్ వాళ్ళు కట్టుకునేటట్టుగా లేవన్నమాట అందుకని అలా. సో అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఇకపోతే నెక్స్ట్ షాపింగ్ మాల్లోకి వెళ్ళాం. అలా ఒక 3 షాప్స్ వరకు తిరిగాము. చూస్తే ఇక్కడ ఇదిగో ఒక్కొక్క శారీని తీయించుకుంటూ వేయించుకుంటున్నాను నార్మల్గా. ఇదేంటి, ఇదేం క్లాత్, ఇది ఎక్కడ ఉంది, అదే ఎలా ఉంటుంది అని చెప్పి, ఇది వాషబులా కాదా అని చెప్పి కూడా వాడిని సతాయించి పెడుతున్నాను అన్నమాట నేను. అసలు యాక్చువల్లీ మనం అడగకూడదు ఇది ఎలా ఉంటుంది, ఇది ఏం క్లాత్ అని చెప్పి, వాళ్ళే చెప్పాలి అంతే కదా, కాదంటారా? ఇప్పుడు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక శారీ గురించి, ఒక డ్రెస్ గురించి? అలాగే వాళ్ళు చేయాలి. సో వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి ఇంకా నేనే అడుగుతున్నాను, ఇది వాషబులా కాదా, ఇది ఎలా ఉంటుంది, ఆ బార్డర్ ఎలా వచ్చింది, బార్డర్ ఇది బనారసియా, ఇది అవి ప్రింట్ పోతుందా ఉంటుందా, ఇవన్నీ అలా అడుగుతున్నాను అన్నమాట. సో చూస్తే ఈ శారీ ఏదో నాకు కొంచెం బాగానే అనిపించింది, చూస్తుంటే కొంచెం డిఫరెంట్ బార్డర్, అంటే ఉన్న వాటిల్లో కంటే ఇది కొంచెం బెటర్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అదిగో వాళ్ళు పట్టుకున్నారు కదా, ఆ శారీ అయితే కొంచెం ఓకే అనిపించింది. కలర్ బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ, అది పీచ్ కలర్లో ఉంది, చాలా చాలా బాగుంది. ఇదేదో పాతకాలంలో సావిత్రి శారీ లాగా అలా బిట్స్ బిట్స్ సన్నగా వచ్చి ఓకే చాలా నచ్చింది నాకైతే. సో సన్నగా ఉంది, ఫ్యాబ్రిక్ చూస్తే చాలా అంటే చాలా పల్చగా ఉంది. సో అలా పల్చ పల్చగా అలా ఉంటే నాకు ఇష్టం కొంచెం, అంటే బాగుంటుంది కదా అట్లా, అందుకని చెప్పేసి ఇది ఒకసారి ట్రయల్ చేద్దామని చెప్పేసి అలా అనుకున్నాను. సో ట్రయల్కి మాత్రం నార్మల్గా మనమైతే ట్రయల్ చేయలేం కదా, సో ట్రయల్ వాళ్ళని అంటే షాప్లో వేస్తారు కదా అలా ఇద్దరిని పంపించారన్నమాట. సో ఇలా ట్రై చేస్తున్నాను. నార్మల్గా చూసేదానికంటే కూడా అండ్ ఫోల్డ్ చేసిన దానికంటే ఓపెన్ చేసినప్పుడు ఒకలా కనిపిస్తుంది, ఫోల్డ్ చేసినప్పుడు ఒకలా కనిపిస్తుంది, సేమ్ అలాగే చూస్తే ఒకలా అనిపిస్తుంది, మనం కట్టుకుంటే ఇంకొక లుక్లా అనిపిస్తుంది అలా. అందుకని చెప్పేసి ఇలా నార్మల్గా శారీ అంతా అంటే చింగులతో సహా నార్మల్గా వేస్తారు, బట్ ఇప్పుడు టైం లేదు వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి జస్ట్ అలా పళ్ళు వేయించుకొని బ్లౌజ్ అలా సెట్ చేయించుకొని వదిలేశానన్నమాట. సో చూస్తున్నారా ఎలా ఉంది, బాగానే ఉందా? నెక్స్ట్ నేను ట్రయల్ అయిపోయిన తర్వాత అక్క కూడా చేస్తుందన్నమాట. అక్క ఒక 2-3 శారీస్ వరకు ట్రయల్ చేసింది. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అండ్ ఇక్కడ మెరూన్ కాదు, అది పింక్ కలర్, యాక్చువల్లీ మెరూన్ కాదు పింక్ కలర్ బార్డర్ వచ్చింది. సో బాగానే అనిపించింది కానీ అక్కకేమో బ్లూ కలర్ చాలా చాలా ఉన్నాయని చెప్పేసి అని అన్నింది. అండ్ ఇంకా అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అది ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ పెడుతూనే ఉంది ఇక్కడ ఓ పక్కన వాళ్ళు సెట్ చేస్తుంటేనే నచ్చలేదు అన్నట్టుగా, చూసారా అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ పీచ్ కలర్ అని చెప్పాను కదా, ఆ పీచ్ కలర్ శారీ అక్క ట్రయల్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్లీ నేను కూడా ట్రయల్ చేసేసాను,
బాగుంది. నెక్స్ట్ ఇద్దరం ఒక్కొక్క శారీ అయితే తీసుకోవాలి కదా, అందుకని చెప్పి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. అక్క వచ్చేసి ఇది సెలెక్ట్ చేసేసుకుంటుంది. సో నా దగ్గర పీచ్ కలర్ శారీ కొద్దిగా ఆల్రెడీ ఉన్నాయి, 2 శారీస్, అందుకని చెప్పేసి నేను ఇది అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు అక్క తీసుకుంటుంది. హలో, వెల్కమ్ బ్యాక్. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న నైట్, అది మీరు చూసింది ఇప్పటి వరకు. సో ఎక్కువ సాటిస్ఫాక్షన్గా అయితే దొరకలేదప్ప. చూద్దాం, ఇదిగో చూడండి, నేను ఒకటి అండ్ పూజకు ఒకటి 2 శారీస్ అయితే తీసుకున్నాం. సింపుల్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి. కాస్ట్ అయితే మంచిగా పడింది, కాకపోతే పెట్టచ్చో లేదో చూడాలి. ఇదిగో ఇది వచ్చేసి నా శారీ. యాక్చువల్లీ నేను ఇక్కడ కూర్చున్నాను, నిలబడితే మీకు కనిపిస్తుంది కావచ్చు, కానీ నాకు ఇప్పుడు నిలబడే ఓపిక అస్సలేదు. ఇంట్లో చాలా పని అయిపోయింది, అసలు ఫెస్టివల్ కదా అందుకని చెప్పి. చూసారు కదా లైట్ ఏంటిది, గ్రీన్ కలర్లో ఉంది, చాలా లైట్గా ఉంది. దీనిపైన ఇలా బనారసి లాగా ఇలా వచ్చిందనమాట. శారీ అంతా సేమ్ అలానే ఉంది. యాక్చువల్లీ వీడియోలో చాలా ఇంకా లైట్గా కనిపిస్తుంది, కానీ కొంచెం కొంచెం ఓకే కొంచెం కలర్లో ఉంది. నెక్స్ట్ దీని కింద పింక్ బార్డర్ లైట్గా ఆరెంజ్ కలర్ ఇలా వచ్చింది చిన్నగా. నెక్స్ట్ ఇటువైపు ఇటువైపు ఏమో సేమ్ ఆరెంజ్ కలర్ బార్డర్ పింక్ కలర్లో వచ్చి, అంటే మనం ఇటువైపు కానీ నెక్స్ట్ ఇటువైపు కానీ ఎలా అయినా కట్టుకోవచ్చు అంట అలా. సో మనకు పింక్ బార్డర్ కావాలి అంటే పింక్ కిందికి, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ కావాలి అంటేనేమో ఆరెంజ్ కలర్ అలా కట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను. అయ్యయ్యో ఓకే, ఇదిగో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. ఓకే నెక్స్ట్ దీనికి బ్లౌజ్ ఇదిగో ఇలా వచ్చింది. పింక్ కలర్ లైట్గా వచ్చింది, చాలా బాగుంది. అండ్ దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఓకే ఇది కట్టుకుంటే చాలా చాలా బాగుంది, చూస్తే అంతగా ఏం లుక్ లేదు బట్ కట్టుకుంటే మాత్రం చాలా లుక్ అయితే ఉంది. సో కాస్ట్ వచ్చేసి 2000. సేమ్ ఇద్దరం సేమ్ మోడల్లో తీసుకున్నాం. ఇగో ఇది వచ్చేసేమో అక్క శారీ, పీచ్ కలర్. ఇది మంచి నీట్గా ఉంది, చాలా అఫీషియల్గా ఉంది. నెక్స్ట్ ఇదిగో శారీ అంతా చిన్న చిన్న సిల్వర్ బుట్టీస్, ఇవి మొత్తం కంప్లీట్గా సిల్వర్ బుట్టీస్ వచ్చాయి ఇదంతా. నెక్స్ట్ ఇదిగో సేమ్ కలర్లో ఇట్లా ఆపోజిట్ బార్డర్ నాకు వచ్చింది కదా, అలా ఆపోజిట్ బార్డర్ రాలేదు. నెక్స్ట్ ఇదిగో ఇలాగే కంటిన్యూస్గా వచ్చి కింద ఈ కలర్లో, అంటే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది. లైట్గానే కనిపిస్తుంది యాక్చువల్ వీడియోలో, బట్ ఇదిగో ఇక్కడ మాత్రం మంచి కలర్లోనే వచ్చింది ప్యారెట్ గ్రీన్లో. సో ఈ పీచ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఉంటే చాలా బాగుంటుంది కదా, సో అలా ఇమాజిన్ చేసుకొని తీసుకున్నాం. యాక్చువల్లీ నాకేమో పింక్ కలర్ వచ్చింది ఓకే, బట్ అయినా నేను ఆ పింక్ కలర్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి నేను వేసుకోను. నేను మ్యాక్స్ నేనైతే ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకోను, డిజైనర్ బ్లౌజెస్ మాత్రమే వేసుకుంటాను. సో అదనమాట. సో ఇదిగోండి దీనికి ఇలానే రన్నింగ్ బ్లౌజ్ ఇదిగో ఇలాగే ఇదే కలర్లో వచ్చింది, సేమ్ వచ్చింది. సో దీనికి గ్రీన్ కలర్లో తీసుకుంటున్నాం అన్నమాట బ్లౌజ్, ఇంకా తీసుకురాలేదు. సో తీసుకొచ్చుకోవాలి. ఇదిగో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, సేమ్ రన్నింగ్లో వచ్చి పళ్ళు ఇలా ఉందన్నమాట, అదన్నమాట సంగతి. నెక్స్ట్ ఒక డైలీ వేర్ శారీ అయితే ఉంది, ఇది సరిలేరు నీకెవరు శారీ అది అలాగే అన్న షాపతను. సో కాకపోతే ఆ సినిమా పేరు చూసి మాత్రం నేను తీసుకోలేదండి దీన్ని. ఇది నాకు ఇష్టమై తీసుకున్నాను, నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా లైట్ సిమెంట్ కలర్స్, లైట్ గ్రే అంతే అట్లా. నెక్స్ట్ ఇగో దీనిపైన సిల్వర్ కలర్లో చాలా దగ్గర దగ్గరగానే మంచి బిట్సే వచ్చేసాయి. ఇదిగో ఇలా కనిపిస్తుందా మీకు, ఇలా వచ్చారు. నెక్స్ట్ ఇది శారీ అంతా కంప్లీట్గా ఇలానే ఉంది. ఇదిగో ఇక్కడ బ్లాక్లో ఇలా వచ్చి, నెక్స్ట్ మనం పైన బుట్టీస్ చూసాం కదా పెద్దవి, అది ఆ పీస్ ఇక్కడ ఇలా వచ్చింది. చూపిస్తాను అన్నమాట, ఇదిగో ఇలాగా
బార్డర్ వచ్చేసి ఇక ప్లెయిన్ కలర్ ప్లెయిన్ ఇది నార్మల్గా సాఫ్ట్గా ఉంది ఇక్కడ కనిపిస్తుందా మీకు అర్థమవుతుంది కదా బ్లాక్ ప్రింట్తో ఇచ్చేసి ఇక్కడ సిల్వర్ కలర్లో నెక్స్ట్ ఇక్కడ కూడా సిల్వర్ కలర్లో ఇలా ఇచ్చారు ఇది శారీ మొత్తం కంప్లీట్గా రన్నింగ్ బ్లౌజ్ సారీ రన్నింగ్ కంప్లీట్గా అలానే వచ్చేసింది ఈక్వల్గా కానీ ఇది ఏం బాగుంటుంది స్కిన్లో కలిసిపోతుంది కావచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ నేను ఊహించుకుంది మాత్రం దీనికి కలర్ఫుల్ బ్లౌజ్ వేస్తాను మల్టీ కలర్లో వేస్తాను సో దానిపైకి బాగుంటుంది లేదు అంటే బ్లాక్ కలర్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఏ బ్లౌజ్ అయితే దీనికి మ్యాచ్ అవుతుందో ఒకసారి మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఐడియా అయితే ఇలా ఉంది చూసారు కదా ఇదిగో దీనికి బ్లౌజ్ లాగా అసలు ఏం రాలేదు కంటిన్యూస్గా ఇలాగే వచ్చేసింది ఇదిగో పళ్ళు వచ్చేసి ఇదిగో సేమ్ మళ్ళీ ఆ బార్డర్లో వచ్చిందే ఇలా వచ్చి ఇలా రెండు లైన్స్ ఇచ్చేసారు నెక్స్ట్ ఇదిగో కంటిన్యూస్గా ఇలా ఇలానే ఉంది అన్నమాట బ్లౌజు సో ఇది నా శారీ కలెక్షన్ ఇప్పుడు ఈ దసరాకి అయితే సో ఐ హోప్ మీకైతే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ సర్లేరు నీకెవరు శారీకి మాత్రం బ్లౌజ్ ఏ కలర్లో వేసుకుంటే బాగుంటుందో కూడా మీ ఐడియాని నాతో షేర్ చేసుకోండి సో ప్లీజ్ ఓకేనా నెక్స్ట్ ఆ శారీస్ తీసుకున్నప్పుడే అలాగే బ్యాంగిల్ స్టోర్కి కూడా వెళ్ళాం చిన్న చిన్న అవసరాలకి సో అక్కడ కొన్ని బ్యాంగిల్స్ దొరికితే తీసుకొచ్చుకున్నాము చూడండి ఇక్కడ గ్రే కలర్లో సారీ చూసారు కదా ఇదిగో ఇలా ఉంది గ్రే కలర్లో ఇలా చిన్న 3 బిట్స్ 1 2 3 ఇలా వచ్చేసాయి అన్నమాట 4 బ్యాంగిల్స్ వచ్చాయి ఈ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ పెట్టచ్చంటారా ఏదో తీసుకున్నాను ఓకే బాగా నచ్చింది అండ్ ఇది మెటల్ కాదు చాలా ఏదో మొత్తానికి టైట్గా గట్టిగా ఉంది మెటల్ అంటే నార్మల్గా ఇలా వంగిపోతుంది కదా ఇది వంగిపోయేది అయితే కాదు పగిలిపోయేది కూడా కాదు మెటల్ అంతే అలా చూసారు కదా ఇలా ఉంది నెక్స్ట్ ఇవి అన్నట్టు ఇవి 4 బ్యాంగిల్స్ కదా ఈ 4 బ్యాంగిల్స్ నుంచి నేను 2 అండ్ అక్కడ 2 తీసుకోవాలని డిసైడ్ అయిపోయాం ఏమంటారు అలా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇవి మాత్రం అక్కడ తీసుకుంది ఇవి తీసి చూపిస్తాను అయ్య బాబో ఇంకొక బ్యాంగిల్ ఏది ఇక్కడ ఇలాంటి బ్యాంగిల్ ఉండాలి ఏమోలే చూద్దాం తర్వాత వెతుక్కోవచ్చు తిరిగ సో ఇక్కడ ఉన్న బ్యాంగిల్ ఇక్కడ ఒకటి వస్తుంది ఇదిగో ఇక్కడ 2 2 2 వైట్ కలర్ స్టోన్స్లో వచ్చేసి ఇక్కడ ఈ స్ప్రింగ్ లాగా సేమ్ ముందు చూసారు కదా ఆ బ్యాంగిల్ కలర్లో ఇలా వచ్చిందనమాట గ్రే కలర్లో స్ప్రింగ్ లాగా వచ్చింది ఇది చూసారు కదా ఈ సెట్ అంతా వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇప్పటి వైట్ అండ్ గ్రే కంప్లీట్గా రెడీ అయిపోయాక చాలా బాగుంటుంది దీని లుక్ వచ్చి నెక్స్ట్ ఇదిగో ఈసారి అన్నీ గ్రే కలర్లోనే అయిపోయాయి షాపింగ్ అంతా ఇదిగో ఇవి ఇవి అంటే సీసం బ్యాంగిల్స్ ఇవి చూసి తెలియచేది కదా ఇదిగో ఇవి సీసం బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి ఒక చిన్న బిట్ వచ్చేసి ఇక్కడ సమ్ ఏదో ఒక చమ్కీ టైప్లో ఇలా ఉంది సీసం బిట్ అది ఇది నేను చేసిన షాపింగ్ ఇక మిగతావి కొన్నించం బీబీ క్రీమ్ ఒకటి సేఫ్టీ పిన్స్ ఒకటి అవి ఇవి కొన్ని చిన్న చిన్నగా చేసేసాము ఇలా జరిగింది మా షాపింగ్ పరిస్థితి సో మీరు ఎలా షాపింగ్ చేశారు మీరేం తీసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సర్లేరు నీకెవరు ఈ శారీకి మాత్రం ఏ బ్లౌజ్ బాగుంటుందో మీరు మీ ఫీలింగ్స్ని నాతో షేర్ చేసుకోండి అలాగే సో ఓకే ముందుగా అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ దసరా సో ఈ వీడియో నచ్చితే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరు చూడకపోతే సారీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఓకేనా అంతవరకు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ 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 బాయ్.